హలో హాయ్ అండి, ఈరోజు నేను మీకు ఒక యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బినోమో ట్రేడింగ్ యాప్. దీన్ని మీరు యాప్ స్టోర్ నుంచి లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు డిఫరెంట్ అసెట్స్ మీద ట్రేడ్ చేసుకోవచ్చు, లైక్ యాపిల్, గూగుల్, గోల్డ్, యూరో, యుఎస్డి వంటి కరెన్సీ పేర్స్ మీద కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇందులో 90% వరకు మనకు ప్రాఫిట్ లభిస్తుందండి. ఈ విధంగా ట్రేడ్ చేసిన మన అసెట్ వాల్యూ పెరిగాయో లేదో మన గ్రాఫ్ ద్వారా ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నానండి. ఇందులో నా అసెట్ వాల్యూ పెరుగుతుందని 700 రూపీస్తో ట్రేడ్ చేస్తున్నాను. ఎస్, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. ఈ విధంగా వచ్చిన మనీని మన బ్యాంక్ ద్వారా లేదా పేటిఎం ద్వారా వితిన్ 24 అవర్స్లో విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ వచ్చేసి 350 రూపీస్. నా ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చానండి, అక్కడ పోయి ఆ లింక్ని క్లిక్ చేస్తే మీ అకౌంట్లో 65,000 రూపీస్తో డెమో అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాంతో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం స్ట్రాటజీస్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ ట్రేడింగ్ చాలా తెలివిగా చేయాలండో, లేకపోతే మీ క్యాపిటల్ రిస్క్లో పడవచ్చు. ఐ ఎమ్ ఏ బినామిస్ట్. మరి మీరు హలో హాయ్ అండి, మేము టూర్ వెళ్తున్నామండి, శ్రీనగర్ కాశ్మీర్ వెళ్తున్నామండి. అయితే మా అమ్మాయి కంటే బట్టలు కావాలంటండి, ఇంట్లో ఉన్న బట్టలు సరిపోవట్లేదంట. సో దానికోసమని, మమ్మీ నువ్వు బట్టలు కొనిస్తేనే నీకు తోడుగా వస్తాను మమ్మీ అంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టూర్లో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎందుకంటే అందరు వచ్చేది నీ ఫ్రెండ్స్. మా సెకండ్ ఆఫ్ ఆల్ నేను నా స్కూల్ మానుకొని, స్కూల్ ని వదులుకొని చదువు అంతా మానుకొని వస్తుంటే నాకు బట్టలు కొనవా? నేను వేసుకున్న బట్టలు వేసుకోవాలా? సో వెళ్ళి కొన్ని బట్టలు కొని, టూర్ కి సరిపడ బట్టలు, మా మమ్మీ బ్యాంక్ అకౌంట్ ని ఖాళీ చేసి తెచ్చుకో. షాపింగ్ చేద్దామని వస్తాను, కానీ ఈడు కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని ఈడు కూడా ఏదో ఒకటి కొంటారు. లైఫ్ ఎక్కడున్నారా మేడం? 20 మినిట్స్ తర్వాత బయటకు వచ్చి అయిపోయిందా నీ షాపింగ్? నా కోసం వచ్చామా, నీ కోసం వచ్చామా, ఇద్దరి కోసం? ఇద్దరి కోసం ఎట్లా వస్తావు అట్లా? అమ్మా ఎంతసేపు అమ్మా, ఇంకా 2 మినిట్స్ అట్లా. 2 మినిట్స్ అని చెప్పి 20 మినిట్స్ అవుతుంది. బానే ఉంది, టు బి ఆనెస్ట్. ఏ బాగుంది, అంటే ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటే చెప్పాలి, ఇదే బాగుందా? సరే ఇది ఎక్కడ ఓకే, ఇది ఒకటి పెట్టే చూపిస్తా. ఇది బాగుంది మా. షాపింగ్ అయిపోయింది నా, నేనే కాకుండా మమ్మీ కూడా నాతో షాప్ చేసింది. సో ఇట్స్ నాట్ ద బ్లేమ్ ఇస్ నాట్ ఆన్ మీ. మమ్మీ వస్తుంది వెనకాల, రాని అంటే మాట్లాడుతుంది. సో తిరిగి తిరిగి అలసిపోయాం కాబట్టి మనం ఫుడ్ కావాలి కదా, ఆఫ్కోర్స్ ఎక్కడికి బయటకు వెళ్తే ఫుడ్ తినాలి, అట్లీస్ట్ నాకు తినాలి అనిపిస్తుంది. సో తిరిగి తిరిగి అలసిపోయాం కాబట్టి ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫుడ్ తిని వెళ్ళడానికి మనకు కొన్ని స్టఫ్ కావాలి, అంటే నాకు మమ్మీకి. నాకు షూస్ ఉన్నాయి, మై మామ్ ఇస్ బైయింగ్ షూస్ అండ్ దెన్ షీ హ్యాస్ టు బై థర్మల్స్. అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి వేడికి కావాలి. మా ఏం కొంటున్నావమ్మా, తొందరగా రా అమ్మా.
కోండ్ ప్లేస్ కి వెళ్తున్నాను గర్భం కదా థర్మల్స్ కొంటున్నాను ఓకే ఆ థర్మల్స్ కొనడానికి నువ్వు సంవత్సరాలు తీసుకుంటున్నావు ఇందాక H&M లో నేను షాపింగ్ చేస్తున్నప్పుడు ఇది దొరికింది దిస్ లైక్ ఎ లానియర్డ్ కేస్ అంటే ఇప్పుడు టూర్ కి కొంచెం ఉపయోగపడుతుంది కదా అని అండ్ ఆల్సో ఇట్ లుక్స్ సూపర్ నర్డీ సో ఐ లైక్ ఇట్ వచ్చేసామండి షాపింగ్ అంతా అయింది ఇంటికి వచ్చేసాం వీఆర్ బ్యాక్ నువ్వు కొన్నాయని చూపించొచ్చుగా బంగారం ఏమేమి కొన్నా చాలా చూపించడానికి కూర్చుంది సో బేసికలీ వెళ్ళాము తాడేపా మార్నింగ్ అంతా తిరిగి మేము మార్నింగ్ ఈవినింగ్ అంతా తిరిగి తిన్నావు కదే మధ్యలో 9:30 అవుతుంది ఎన్నింటికి వెళ్ళామా 3కి వెళ్ళామా 2:30 వెళ్ళామా 4 కి వెళ్ళాం 4 కి ఏం వెళ్ళలా 4 కి వెళ్ళాం అక్కడ రైరావైంది మాత్రం ఇది నాదండి ఎందుకు కొనుక్కున్నానో తెలుసా బ్లాక్ వేస్తే ఎంత లాగా ఉన్నా కనపడ అందంగా కనపడతామని డార్క్ కలర్స్ కొంటానని చెప్పాను కదండి ఎందుకంటే మనం ఎంత లాగా ఉన్నా సన్నగా కనపడతాం అందుకని ఈ బ్లాక్ కొనుక్కున్నాను ఇది కొంచెం ఏంటి మిలిటరీ కలర్ అన్నమాట కొంచెం ఇది కూడా నాదే ఇది నాది అని చెప్తూ ఉంటా ఓకే చెప్పు నేనే చెప్తా మా మమ్మీ వేసుకున్నాను ఒక్కసారి సో అది ఎప్పుడు మమ్మీది అయిపోయింది అక్కడితో ఇంకోటి కొన్నావు కదా నువ్వు అందులోనే ఉంటాయి 1/1 అది ఓహో టెట్టడా టూర్ కదండి ఫొటోస్ కొంచెం రీల్స్ చేయాలి కాబట్టి కొంచెం టచ్ ఇచ్చాను అనమాట ఎలా ఉంది మహానటిలో మ్యూజిక్ ఏంటి బంగారం లూప్ చాలు అలా వేసుకుంటారు బేబీ పింక్ హుడీ నాది నాది నీది సేమే బట్ నాది డిజైన్ వచ్చింది నీ ప్లేన్ వచ్చింది సరే ఎక్స్చేంజ్ చేసుకుందామా నువ్వు అన్ని ప్లేన్ తీసుకున్నావా నాకు అది హాఫ్ లెంత్ హాఫ్ కాదు ఇది ఫుల్ లెంత్ లేదు వద్దైనా నాదే కలర్ఫుల్ ఉంది బాగుంది సో ఇట్స్ బేబీ పింక్ హుడీ నేను ఎప్పుడు ఇలాంటివి వేసుకుంటా యు గైస్ సీ హౌ ఐ డ్రెస్ నేను ఎట్లా డ్రెస్ అయితేనో మీకు తెలుసు సో నేను ఎప్పుడు ఇట్లాంటివి వేసుకుంటా సో దిస్ ఇస్ లైక్ కామన్ క్లోదింగ్ ఫర్ మీ మా మమ్మీకి అయితే ఇది చలి స్వెటర్ చలి కోట్ టైప్స్ సో నెక్స్ట్ ఇది నేను ఎందుకు కొన్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ బికాస్ ఐ లైక్ ఇట్ సెకండ్ రీజన్ ఏంటో తెలుసా కోవిద ఉంది కదా కోవిద ఇస్ వన్ ఆఫ్ ఐ బెస్ట్ ఫ్రెండ్స్ సో తనకి ఇలాంటిది ఒక సేమ్ అంటే ఆల్మోస్ట్ సిమిలర్ హుడీ ఉంది సో నాకు కనపడి మీ ఫ్రెండ్ కి yes నేనే మంచి కలర్స్ చూడు సిక్ లాగే ఉంది సిక్ పీపుల్ ఇంకోటి ఉందమ్మా ఇది అది జస్ట్ డిన్నర్ అప్పుడు మై వన్ లాస్ట్ టీషర్ట్ దిస్ ఇస్ అ టర్టిల్ నెక్ టీషర్ట్ నాకు ఇట్లాంటివి సూట్ అవుతాయి వేసుకుంటాక బ్లాగ్ లో చూస్తారులే ఎట్లున్నాయి నిట్ స్వెటర్ టైప్ అదొకటి అంతే నా అంతే థర్మల్స్ కొనింది స్వెచ్చగా ఉండటానికని షూ కొన్నావా షూ ఒకటి రేపు కొనుక్కోవాలండి కొంచెం మంకీ క్యాప్స్ ఒకటి రేపు కొనాలి ఇప్పటి వరకు అయితే అయిపోయింది మంకీ క్యాప్స్ మంకీ క్యాప్స్ మామూలు పెట్టుకుంటే మంకీ క్యాప్స్ నువ్వు పెట్టుకుంటే క్యాప్స్ అంటే ఆ క్యాప్ ని మంకీ క్యాప్స్ అంటారు కదా నువ్వు పెట్టుకుంటే క్యాప్ అవుతుంది మంకీ క్యాప్ నాకు అర్థం కాలేదు సార్ సో అదనమాట మా షాపింగ్ ఫర్ ద కాశ్మీర్ ఆఫ్ ద ఇండియా ఆఫ్ ద నార్త్ ఆఫ్
ఇదండి ఈరోజు షాపింగ్ మాకేం అవసరమో అవి కొనుక్కున్నాము ఇంకా రెండు మూడు ఏమైనా అవసరం ఉంటే ఈ ఎల్లేలోపు కొనుక్కోవచ్చు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఒక బాధ కూడా ఉంది నాకు బయటికి వెళ్ళినప్పుడు మా వారు ఉంటే కొంచెం ఇంకా ఆ ట్రిప్కి ఎంజాయ్మెంట్ నాకేమో మా అన్న ఉంటాయి ఇంకా మేమిద్దరం చిల్ అవుతాం బేసికలీ ఇప్పుడు నేను వెళ్ళే ట్రిప్ కూడా అంతా కొంచెం అందరు పెద్దోళ్ళు ఉన్నారు ఆర్ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు నా ఏజ్ అంట లేరు బట్ ఎనీవేస్ పెద్దోళ్ళతో ఎంజాయ్ చేస్తా ఆఫ్ కోర్స్ నేను నాకు డాడీ రావట్లేదని ఒకటే బాధ ఉంది బంగారం డాడీ ఉంటే నాకు ఒక డాడీ ఉంటే డెఫినెట్ గా నాకు వేరే ఎంజాయ్మెంట్ బట్ మా డాడీ కంటే మా అన్న ఉంటే ఫర్ మీ ఇట్స్ మోర్ బికాస్ నేను మా అన్న మేము అన్ని ప్లేసెస్ హోటల్కి వెళ్తే హోటల్లో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఎక్స్ప్లోర్ చేస్తాము లేకపోతే ఆ హోటల్లో కింద షాప్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే స్విమ్మింగ్ పూల్ జిమ్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం సో నేను మా అన్నయ్య ఉంటే అదొక వేరే ఫన్ మా వారు ఎక్కడుంటే నాకు అదే కాశ్మీర్ అదే ఊటీ అన్నమాట మా వారు ఎక్కడుంటే నాకు అదే కాశ్మీర్ అదే ఊటీ అన్నమాట అదొక్కటే బాగుంది మా వారు నాతో రావట్లేదని అతనుంటే ఇంకా నేను నవ్వుతూనే ఉంటాను ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటాను బయట పనులు అయితే అతను ఉంటే మాత్రం నేను ఏమీ చేయనండి అన్ని తనే తప్ప అతను తెచ్చి దగ్గర ఇస్తారు అదొక్క బాధ తప్ప ఆ బాధను కూడా మా అమ్మాయి ఉంది కాబట్టి అతని డూప్లికేట్ అతని జిరాక్స్ ఇవ్వ కాబట్టి ఇవ ఫిల్ చేయాలి బిస్కెట్ అన్నమాట బాగా చూసుకోవాలని బిస్కెట్ వేసాను లేదు అయినా బాగానే చూసుకుంటాం మా అమ్మాయి చాలా జాగ్రత్త కేరింగ్ అన్ని ఉన్నాయి అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్ట్ పలేజా